నిజంగా చాలా సంతోషంగా ఉంది. ఇది ఒక శుభదినం. ఎందుకంటే ఒక సాధారణ ప్రజలు ఒక మధ్య తరగతి ఒక వ్యక్తి ఆయన జీవితాంత కల ఏమంటంటే ఒక ఇల్లు కట్టడం. మరి అటువంటి కల ఈ ప్రభుత్వం వచ్చేసటువంటి 1.5 సంవత్సర కాలంలోనే ఈ జిల్లాలో 1,20,000 మందికి పూర్తి అయిందంటే అది నిజంగా ఈ శుభదినమని చెప్పి దానికి ఈ రోజు జరపడానికి చాలా సంతోషంగా నేను భావిస్తున్నానని చెప్పి మీ అందరికీ తెలియజేస్తా ఉన్నాను. మరి ఈ రోజు మన కనుక చూస్తే జిల్లాలో 123,000 మంది లబ్ధిదారులు ఉంటే దీంట్లో 3 రకాల బెనిఫిషరీస్ అంటే మనం ఇల్లు పట్టాలు ఇచ్చిన వాళ్ళు, తమకే సొంత ఇల్లు ఉన్నటువంటి వాళ్ళు, అలాగే టిట్కోలు ఉన్నటువంటి లబ్ధిదారులు అందరికీ కూడా మన ఈరోజు ఇల్లు ఇవ్వడమని జరుగుతా ఉంది. మరి గతంలోనూ మన ఇల్లు పట్టాలు ఇవ్వడమనే జరిగినాయి. కానీ ఈ ఒక ఇల్లు పట్టాలకి రాష్ట్రం అంతటా కాదు దేశమంతటా కూడా ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం వైపు చూపిస్తుందంటే దానికి కొన్ని కారణాలు ఉన్నాయి. అవన్నీ కూడా మీతో మాట్లాడాలని చెప్పి నేను అనుకుంటున్నాను. ముఖ్యంగా ఏంటంటే లబ్ధిదారులు ఎంపిక నుంచి ప్రారంభం చేస్తే మరి ఎప్పుడు కూడా చూస్తే ఒక లబ్ధిదారుల కార్యక్రమానికి ఎంపిక చేస్తే ఎవరవి తెలియదు. మరి వాళ్ళు కొన్ని ఇన్ఎలిజిబుల్ ఉన్నారు, దాంట్లో అర్హత లేని వారు వచ్చారని చెప్పి అటువంటి ఎప్పుడు ఆ ఒక సమస్య వచ్చేది. కానీ ఈ ప్రభుత్వంలో మనకి ధైర్యంగా మరి లబ్ధిదారు వీలే అని చెప్పి కార్యక్రమానికి అమలు కాకముందే సెక్రటేరియట్లో మరి డిస్ప్లే చేయమని చెప్పినటువంటి గొప్ప వ్యక్తి మన ముఖ్యమంత్రి గారు అని చెప్పి కూడా సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఆయన కలెక్టర్తో సమావేశం చేసేటప్పుడు ఆయన పదే పదే చెప్పేది ఒకే విషయం, ఏ ఒక్క మన పథకమైనా కానీ దాంట్లో ఆయన అర్హతనా అర్హత లేదా అది మాత్రమే చూడండి, వాళ్ళు పార్టీ కానీ కులాలు కానీ మతాలు కానీ ఏమి చూడద్దు, వాళ్ళ అర్హత మాత్రం చూడండి, వాళ్ళ అర్హత ఉంటే వాళ్ళ పేరు తప్పనిసరిగా సచివాలయంలో డిస్ప్లే చేయమని చెప్పినటువంటి గొప్ప వ్యక్తి. ఇప్పుడు దాకా మీకు తెలియజేస్తున్నాను 10 సార్లు కలెక్టర్లతో ఆయన చెప్పడం జరిగింది, మీరు జాబితా పెట్టారా పెట్టారా వెరిఫై చేశారని చెప్పి. అందుకే మీరందరూ కూడా చూస్తూ ఉంటారు ఈరోజు సెక్రటేరియట్లో ప్రతి ఒక్క సెక్రటేరియట్లో కూడా ఈ జాబితా అనేది మనం డిస్ప్లే చేయడం జరుగుతూ ఉంది. ఇలాగా లబ్ధిదారుల ప్రక్రియను మనం చేసుకున్న తర్వాత గతంలోనూ ఇల్లు పట్టాలు మనం ఇవ్వడం జరిగింది, హౌసింగ్స్ లేఅవుట్ డెవలప్ చేయడం జరిగింది. కానీ నా ఒక 10 సంవత్సరాల సర్వీస్లోనే 12 సంవత్సరాల సర్వీస్లోనే చూస్తూ ఉన్నాం, ఎప్పుడు చూసినా చాలామంది వచ్చేవాళ్ళు మాకు అప్పుడు పట్టాలు ఇచ్చారు స్థలం ఎక్కడో చూపించట్లేదు, మా ఒక ఇల్లు పట్టాలు ఇచ్చారు ఎక్కడని మాకు తెలియట్లేదు, మాకు స్థలం చూపించండి స్థలం చూపించండి చెప్పి. కానీ ఈరోజు చూస్తే ఈ ఒక్క జిల్లా మాత్రం కాదు రాష్ట్రంలో ఈరోజు చేపడుతున్నటువంటి 28 లక్షల పట్టాల కోసం 28 లక్షల ఇళ్ల స్థలాలు కూడా ధైర్యంగా వాళ్ళని తీసుకొచ్చి ఇదిగో ఇది నీ స్థలం అని చెప్పి చూపెట్టి వాళ్ళందరికీ కూడా ఫోటోలు తీసుకుని పెట్టినటువంటి ఘనత ఈ ప్రభుత్వానికి ఉందని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. ఇది వాస్తవం, ఇది ఎవరు కూడా మరి దానికి మనం ఇక్కడ ఇది అవాస్తవం అని చెప్పడానికి లేదు, ఎవరైనా చూసుకోవచ్చు ఉన్నటువంటి ప్రతి ఒక్కరు ఫోటోలు ఉన్నాయి లబ్ధిదారులు. ఇక్కడ మీరు చూస్తూ ఉన్నారు ఇక్కడ కనపడుతున్న రాళ్ళు గతంలో ఏనాడి రాళ్ళు కనపడేవి కాదు,
ये नाड़ भूमि इला उड़ेवे का ये ना रोड उड़ेवे का इकड मैं चूस्ते मैं कल अल प्रती लेअट राष्ट्र में लेअट प्रती राति रोड वेसी इधी स्थल मन प्रभुत् इवे जी मरी इंकोक मुख्य विषय तेजेजु मन जिले प्रजाप्रति सहकार मरी वाली मैं कल वेली इकड़ मन मंत्रिवर्यलु वाल सहकार मरी लैंड एक्विजिशन एन अटंगा वा प्रजल समन्वय तो वाल इन्वॉल्वमेंट तो वाली ఒప్పించి వాళ్ళకి సరైన కాంపెన్సేషన్ ఇచ్చి చేయడం వల్లనే ఈ రోజు మంత్రి గారు చోరవ వల్ల మన జిల్లాల అధిపత లేఅవుట్ గా 2000 కన్నా పైగా స్థలాలతో కూడినటువంటి లేఅవుట్ ఈ పలాసలో డెవలప్ అయిందని చెప్పి కూడా చెప్పడం జరిగింది అలాగే ముఖ్యమంత్రి గారు మరి ఎంత ఆయన సిద్ధశుద్ధితో ఈ కార్యక్రమాన్ని మొదలు పెడుతున్నారు అంటే మొదలు పెట్టారు నడిపించారు అంటే మాకు లేఅవుట్ డెవలప్ చేసారు అడిగారు గతంలో ఏంటంటే ఎన్ఆర్జీఎస్ ద్వారా చేస్తే ఓన్లీ కొంతవరకు మనం క్లియరెన్స్ అవుతాయి మరి లెవెలింగ్ అవన్నీ బద్దగా అవదు అప్పుడు కలెక్టర్లు మేము చెప్పేటప్పుడు నేను ఇక్కడ నుంచి చెప్పాను సార్ ఇలా హౌసింగ్ డిపార్ట్మెంట్ వల్ల ఒక మనకి ఇన్వాల్వ్మెంట్ ఉండాలి బికాజ్ కొద్దిగా మన లెవెల్ అన్ని చేయాలంటే మెషినరీస్ వాడాలని చెప్తే వెంటనే దానికి స్పందించి ఈ లేఅవుట్ లో డెవలప్ చేసింది 100% ప్రైవేట్ లేఅవుట్ల కన్నా మంచిగా ప్రతి ఒక్క లేఅవుట్ కూడా ఉండాలని చెప్పి ఆయన ఆదేశం ఇచ్చి ఈ రోజు ప్రతి ఒక్క లేఅవుట్ కూడా జిల్లాలో ఉన్న ప్రతి ఒక్క లేఅవుట్ కూడా అదే తీటిగా తయారైందని చెప్పి కూడా గర్వంగా ఈ సభముగా తెలియజేస్తా ఉన్నానని చెప్పి కూడా మీ అందరికి తెలియజేస్తా ఉన్నాను మరి ఈ ఒక కార్యక్రమంలో నిజంగా చెప్పాలంటే ఈ లేఅవుట్ డెవలప్‌మెంట్ లో జిల్లా యంత్రాంగంలో పని చేస్తున్నటువంటి ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ ఒక పెళ్ళిలాగా చూసుకున్నారు అంటే ఒక పక్క రెవెన్యూ యంత్రాంగం గాని ఒక పక్క హౌసింగ్ విభాగం గాని ఇటు ప్రజా ప్రతినిధులు గాని అందరూ కూడా ఇక్కడ ఏమంటంటే ఇది తమ సొంత ఇంటి పెళ్లి అలాగా చూసుకుంటూ దాదాపుగా ఒక 2 నెల సమస అంటే 2 నెల వ్యవధిలోనే జిల్లాలో ఉన్నటువంటి ప్రతి లేఅవుట్ కూడా ఈ రకంగా తీర్చిదిద్దడం అయిందని చెప్పి కూడా ఈ సభముగా చేపడంలో నాకు చాలా సంతోషంగా ఉంది అలాగే ముఖ్యమంత్రి గారు ఏ ఒక కార్యక్రమం తీసుకొచ్చినా మరి దాన్ని లాజికల్ గా తీసుకోవాలని చెప్పి ఆలోచిస్తారు ఏదో పట్టాలు ఇచ్చాం వాళ్ళకి పంచేయమనేది కాకుండా ఈ రోజు పట్టాలు ఇచ్చిన తర్వాత మరి దాన్ని ఇల్లుగా మార్చి ఇవ్వాలని చెప్పి ఏదో ఇల్లు శాంక్షన్ చేసి మళ్ళా దానికి అలాగా శాంక్షన్ ఇచ్చినటువంటి పత్రాలు మాత్రమే ఇచ్చేసి మీరే కట్టుకోండి అని చెప్పడం మాత్రమే కాదు ఈ రోజు రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క లబ్ధిదారు కూడా వాళ్ళకి కావాల్సినటువంటి నాణ్యమైన వాళ్ళకి వస్తువులు ఏవైతే ఇల్లు కట్టుకోవడానికి కావాలో అది కూడా ప్రభుత్వం ద్వారానే సరఫరా చేయడానికి ఈ ప్రభుత్వం మన ముఖ్యమంత్రి గారు ఆదేశాలు ఇచ్చారని చెప్పి కూడా సంతోషంగా ఈ సభముగా తెలియజేస్తా ఉన్నాను అది మాత్రమే కాదు ఈ లేఅవుట్ లో డెవలప్ చేసేటప్పటికి గతంలో ఎప్పుడు చూసినా ఒక లేఅవుట్ డెవలప్ అవుతది దానికి నీళ్ళనేది ఉండదు దాని తర్వాత ఎలక్ట్రిసిటీ ఉండదు ఇప్పుడు లేఅవుట్ కార్యక్రమం మొదలు పెట్టక ముందు ఇక్కడ ఉన్నటువంటి మంచినీటి సరఫరా గాని ఇక్కడ ఉన్నటువంటి ఎలక్ట్రికల్ దీని గాని ఎస్టిమేట్ చేస్తూ వాటన్నిటి కూడా కార్యక్రమాలను మొదలు పెట్టామని చెప్పి ఆదేశాలు ఇచ్చి అన్ని కూడా తయారైనని చెప్పి తెలియజేస్తున్నాను ఎందుకు చెప్తున్నానంటే నిజమైన సిద్ధశుద్ధి అంటే ఒక కార్యక్రమం చేసిన ఆయన ఒకే కల ఇల్లు పట్టాలు ఇవ్వడం మాత్రం కాదే కాదు ఇక్కడ వచ్చినటువంటి ఇచ్చినటువంటి ప్రతి ఒక్కరికి కూడా ఇల్లు కట్టి ఇవ్వాలనేది ఆయన తపనని చెప్పి కూడా మీ అందరికీ తెలియజేస్తా ఉన్నాను అదే రీతిలోనే ఇక్కడ కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయని చెప్పి తెలియజేస్తా ఉన్నాను అలాగే ఈ రోజు ముఖ్యమంత్రి గారు ఎంతో ఒక గొప్ప నాయకులు అంటే ఒక నాయకుడు ఒక స్వభావం ఎలా తెలుస్తుందంటే ఆయనకి ఒక సవాల్ ఎదుర్కొనేటప్పుడు ఆయన దాన్ని ఏ రకంగా ఆయన దాన్ని హ్యాండిల్ చేస్తున్నారో దాన్ని చూసి ఆయన స్వభావం తెలియజేస్తా వస్తుంది మీ అందరికీ తెలుసు ఈ కార్యక్రమం దాదాపుగా 5 సార్లు మనకి దీంట్లో ఈ కార్యక్రమం డేట్ మారాయి కారణం ఏంటంటే అటంకాలపైన అటంకాలు వచ్చినాయి దానిలో చూస్తే ఒరిజినల్ గా 25 లక్షల పట్టాలకు మనం ఎన్నుకుంటే ఒక పక్క కోర్టు పక్కన ఒక ఇష్యూ దాని తర్వాత ల్యాండ్ అక్విజిషన్లో కొన్ని ప్రాబ్లం కానీ ముఖ్యమంత్రి గారు ఈ అటంగాల్నే ఆయనకి పాజిటివ్గా మార్చుకుంటూ ఈ అటంగా కాలంలో నేనేం చేస్తాను 25 లక్షల మంది కాదు ఈ కాలంలో ఎక్కువ మందికి నేను ఇంకా లబ్ధి చేరుకుంటాను అని చెప్పి ఈ 6 నెలల కాలంలో ఉన్నటువంటి రాష్ట్రంలో ఒక్కరు కూడా మిగలకూడదని చెప్పి మాకు ఆదేశాలు ఇచ్చి 25 లక్షలు కాదు 31 లక్షలుగా ఆ ఒక లబ్ధిదారు సంఖ్య మార్చిన ఘనత మన ముఖ్యమంత్రి గారికి అని చెప్పి మీ అందరికీ తెలియజేస్తా ఉన్నాం ఎందుకంటే
అది 25 లక్షలు అని చెప్పి ఫిక్స్ కాలేదు మేమందరం కూడా ఈ కార్యక్రమం మన డెవలప్ చేసి ఫిబ్రవరిలో ఆగిపోయినాయి కానీ ఆయన వదలలేదు ఇంకా కూడా ఎవరైనా మిగిలి ఉంటే వాళ్ళకి 90 రోజుల్లో మీరు స్థలాలు ఐడెంటిఫై చేయండి వాళ్ళని మరి ఇన్క్లూడ్ చేయండి అని చెప్పి 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 మళ్ళీ 5 లక్షల మంది చేర్చారు ఇది మన ముఖ్యమంత్రి గారి ఒక ఘనత మరి ఇటువంటి గొప్ప ఒక వ్యక్తి మనకు ముఖ్యమంత్రిగా ఉండడం మరి వాళ్ళ పాలనలో ఇటువంటి మంచి కార్యక్రమాలు జరగడం చాలా సంతోషంగా ఉంది మీ అందరి కూడా ఈ లేఅవుట్ లో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి ఇల్లుని సకాలంలో కట్టి ఇక్కడ ఉన్నటువంటి అందరి సకాలంతో కట్టి త్వరలోనే మీ ఇల్లు కలలు నెరవేరుస్తామని చెప్పి తెలియజేస్తూ మీ అందరి నుంచి సెలవు తీసుకుంటాను ధన్యవాదాలు